షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో నెంబర్ వన్ అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేని సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్షుక్ నగర్ హైదరాబాద్. సెల్ నంబర్స్ 9000974004996363996. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మరి ఆ జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు అనేది మనకు క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో పోలీస్ శాఖకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో ఇస్తాము, ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారని చెప్పారు. కానీ దానికంటే ముందే వచ్చే అవకాశం అనేది మ్యాక్సిమం ఉంది. సరే, దానికంటే ముందుగా మనకు యూనిఫామ్ సర్వీస్లో వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏమైనా ఉందా అని అంటే, యూనిఫామ్ సర్వీస్లో మొదటగా వచ్చేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి. సో దానికి సంబంధించి ఫిబ్రవరి 25వ తారీఖుకి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 25వ తారీఖుకి. సో ఫిబ్రవరి 25వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు, మరి దానికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు ఒక 2 మంత్స్ తర్వాత ఎగ్జామినేషన్ అనేది పెట్టాలనే ప్లాన్ కూడా ఉంది. అయితే మరి చాలామందికి అసలు ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి కానీ నోటిఫికేషన్ గతంలో ఎప్పుడు జరిగింది అంటే 2017లో, అంటే 2017, అంటే 18, 19, 20, 21, 22, 23, 24, అంటే దాదాపుగా 7 సంవత్సరాలు. ఇంకొక ఇప్పుడు 20కి వెళ్తున్నాం కాబట్టి 8 సంవత్సరాలు దాదాపుగా జరుగుతున్నట్టు. సో కాబట్టి ఈ 8 సంవత్సరాల్లో ఎంతోమంది రిటైర్ అవ్వడం కానీ, ఖాళీలు ఏర్పడడం కానీ అలాంటివి జరగవచ్చు. సో కాబట్టి తెలంగాణలో రాబోయే భారీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫారెస్ట్కి సంబంధించి, సో ఈ నోటిఫికేషన్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఏది ఏమైనా పోలీస్కి సంబంధించి కానీ, ఫారెస్ట్ సంబంధించిన కానీ, ఆ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ, ఏదైనా కూడా జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ ఇవే ఉంటుంది సబ్జెక్ట్ అంతా కూడా. కాబట్టి ఎస్ఐకి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే అన్నీ కవర్ అవుతాయి మన దగ్గర. సో మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఇప్పుడు 12వ తారీఖు ఒక బ్యాచ్ ఉంది అండ్ 19వ తారీఖు బ్యాచ్ ఉంది. అవునా, 26వ తారీఖు కూడా బ్యాచెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా బయలుదేరండి. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్షుక్నగర్ మన సాయిబాబా టెంపుల్ పక్కన హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ ఉంది. సో ఇక్కడ మనకి ఆఫ్లైన్ మార్నింగ్ 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు క్లాసులు ఉంటాయి. ప్రతిరోజు మధ్యాహ్నం డైలీ టెస్ట్ ఉంటుంది, వీకెండ్ టెస్ట్ ఉంటుంది అండ్ సండే గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ వచ్చిన వాళ్ళు మాత్రమే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బయలుదేరండి, మీకు టైం అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకున్నాం, మీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని అంటే ఫిబ్రవరి మంత్ వదిలేయండి, ఇప్పుడు మనకు ఆగస్టు కూడా వదిలేయండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలు మాత్రమే ఉంది. సబ్జెక్టు కోచింగ్ సిలబస్ చెప్పుకోవడానికే మనకు 6 నెలలు టైం పడుతుంది. కాబట్టి ఇంకా లేట్ చేయొద్దు. మీరు ఎవరైతే యువత ఈ మధ్య కాలంలో డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయలుదేరండి, లాంగ్ టర్మ్ బ్యాచెస్కి జాయిన్ అవ్వండి. సో గతంలో రాంగ్ స్టెప్స్ చేసినట్టుగా కొంతమంది, చాలామంది గతంలో తెలియక కొన్ని ఇన్స్టిట్యూట్లలో జాయిన్ అయ్యి మధ్యలో కోచింగ్లు ఆపేయడము, సో ఇలాంటి ఇన్స్టిట్యూట్లే లేపేయడము, ఉన్న పాత ఇన్స్టిట్యూట్ ఎప్పటి నుంచో ఉండి ఉద్యోగాలు ఫలితాలు ఏం చూపించకుండా 100ల వేల ఉద్యోగాలు చెప్పడము, మన దగ్గర తెలంగాణలో జరిగినటువంటి ఎస్ఐ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం, అలాగే 150 పైగా ఎస్ఐ ఉద్యోగాలు వచ్చినాయి. సో నేను భారీగా చెప్పట్లేదు, ఏవైతే ఉన్నాయో చెప్తున్నాం. సో మీరు ఎవరైనా పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు, ఒక పక్కన బందీగా షెడ్యూల్ నడిపి క్లాసెస్ నడుపుతూ ఉంటాం. కాబట్టి ఇమీడియట్గా ఆఫ్లైన్ క్లాసెస్కి రండి. ఆన్లైన్ కావాలంటే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేస్తే మీకు అన్ని రకాల కోర్సెస్ అందులో ఉన్నాయి, అది ఫాలో అవ్వచ్చు. సో అసలు విషయానికి వద్దాం, మరి పోస్టుల సంఖ్య ఎంత ఉండొచ్చు, సెలక్షన్ విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఫిజికల్ టెస్ట్ వివరాలు, ఈ సంబంధించిన అంశాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడదాం, రైట్? సో ఇప్పుడు మనం విషయానికి వస్తే చూడండి,
గతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ 1 జూలై 2017లో వచ్చింది. అంటే ఇప్పుడు మనకు దాదాపుగా 8 సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది. మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ల పోస్టులు ఎన్ని అంటే 1857 పోస్టులు వచ్చినాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. కానీ మొన్నటువంటి నేను గతంలో 6 నెలల కింద ఒక వీడియో చేశాను 6 మంత్స్ బ్యాక్, అందులో ఎక్స్పెక్టెడ్ పోస్టులు ఎన్ని అంటే 1393 అని చెప్పుకున్నాం. కానీ ఇది కాస్త +1K అంటే 1000 ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 7 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి 2400 వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎంత మనకు ఎందుకంటే దాదాపు 7-8 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి సంవత్సరానికి కొంతమంది రిటైర్ అయినప్పటికీ మనం చూసుకుంటే మనకి ఇన్ని ఉద్యోగాలు దాదాపుగా 2000 అయితే డ్యామ్షూర్గా వచ్చే అవకాశం అనేది ఉంది. అలాగపోతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 90 ఉద్యోగాలు పడ్డాయి. ఇవి కూడా దాదాపు 100 పోస్టులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఎస్ఐ ర్యాంక్ ఉద్యోగాలు. సో ఈ ఎస్ఐ ర్యాంక్ ఇది కానిస్టేబుల్ ర్యాంక్ అనమాట, పోలీస్ కానిస్టేబుల్ ర్యాంక్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. సో దీనికి ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే చాలా మంది నాకు ఏజ్ ఉంటుందో లేదో అని అంటారు. కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కంటే కూడా ఇక్కడ ఏజ్ మీకు చాలా ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తే 31 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్ అవునా, సో +5 ఇయర్స్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాబట్టి 36 ఇయర్స్ వరకు కూడా ఏజ్ అనేది మనకు ఫారెస్ట్ సెక్షన్కి సంబంధించి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేయకండి. చాలామంది ఏజ్ అయిపోయే వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు, వాళ్ళందరూ కూడా ఇది గోల్డెన్ ఛాన్స్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే గ్రూప్ 2కు ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు మ్యాథ్స్ కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది. మ్యాథ్సే బాగా చేసిన వాళ్ళు గ్రూప్ జిఎస్ కోచింగ్ తీసుకోవాలి. సో మొత్తం కంబైన్డ్ కోచింగ్ తీసుకోవాలన్నా విడివిడిగా తీసుకోవాలన్నా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ తెలుసుకి రండి, మన దగ్గర బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో మనకి అప్కమింగ్ రాబోయే పోస్టులు ఇవి. సో ఏజ్ కూడా చూసుకుంటే మనకు 36 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అవకాశం ఉంది, ఓసీ వాళ్ళకి 31 ఇయర్స్ వరకు ఉంది. ఇంకా గవర్నమెంట్ ఏమైనా పెంచితే కూడా చెప్పలేము, ఎందుకంటే చాలా సంవత్సరాలు గ్యాప్ అనేది ఈ నోటిఫికేషన్కి వచ్చింది కాబట్టి. సో ఇక్కడ మనకు ఆన్లైన్ కనుక మీరు కోర్స్ తీసుకోవాలి అంటే కేవలం 1000 రూపాయలకు మాత్రమే ఈ కోర్స్ మనం అవైలబుల్గా పెట్టాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈ రెండు కవర్ అవుతాయి. సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు యాప్లో ఉంటాయి, ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రమైనటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి, ఇమీడియట్గా ఈ కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. ఇందులో ఎగ్జామ్ సిరీస్ ఉంది, క్లాసెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది 12 మంత్స్ వ్యాలిటీ ఉంటుంది. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. ఏజ్ దగ్గరకు వస్తే చాలా మందికి ఏంటంటే నేను ఇప్పుడే చెప్పాను 31 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అండ్ మినిమం ఏజ్ 18 ఇయర్స్. ఎవరు ఓసీ వాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఉంది ఇక్కడ. సో 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది కాబట్టి 36 ఇయర్స్ వరకు ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడుంది మీరు కనుక చూస్తే, యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు అంటే 21 ఆగస్ట్కి వచ్చిందండి, 2007. పాత నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. 21 ఆగస్ట్ 2017లో వచ్చింది. ఎండింగ్ డేట్, అప్లై చేయడానికి ఎండింగ్ డేట్ 12 సెప్టెంబర్ 2017. అంటే దాదాపుగా మనకి ఇక్కడ ఈ 10 12 అంటే దాదాపుగా 25 రోజులు మనకు అప్లికేషన్ డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తే మన కట్ ఆఫ్ డేటు అంటే ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు, జూలై ఫస్ట్కి ఇచ్చారు. అంటే 1 మంత్ బ్యాక్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకు 25 ఫిబ్రవరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. చాలా మందికి జాబ్ క్యాలెండర్ మీద కూడా సందేహాలు ఉన్నాయి, అసలు ఇది అవుతుందా కాదా, ఫిల్అప్ చేస్తారా లేదా అని. ఎందుకంటే పోలీస్ అంటే మనకు టైం ఉంది కానీ ఫారెస్ట్ మొదటి నోటిఫికేషన్ ఇదే ఇవ్వకపోతే వాళ్ళు ఇచ్చకపోతుంది కాబట్టి గవర్నమెంట్ది ఖచ్చితంగా 25 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ తక్కువ పోస్టులు కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా ప్రిపరేషన్లోకి రండి. సో మన కట్ ఆఫ్ డేట్ అనేది మనకు వాడు ఏమిచ్చిండు, జూలై ఫస్ట్ అని ఇవ్వడం 1 మంత్. అంటే మనకు 2025 వచ్చే నోటిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఖచ్చితంగా 1 డిసెంబర్ కానీ 10 డిసెంబర్ కానీ 2024 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. అంటే నాలుగు చాలా మందికి ఏజ్ అయిపోయే వాళ్ళకు కూడా ఏజ్ ఇవ్వాలి కాబట్టి ఒక 2 మంత్స్ బిఫోర్ అంటే 10 డిసెంబర్ డేట్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది. దాని ప్రకారం చూసుకుంటే చాలా మందికి ఏజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా మన లాంగ్ టర్మ్ కోచింగ్కి బయలుదేరండి. ఇది ఏజ్ గురించి. ఇకపోతే మన దగ్గర లాంగ్ టర్మ్ సంబంధించి ఆఫ్లైన్ బ్యాచెస్ 12 అండ్ 19 ఉన్న ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, అదే ఓన్లీ మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కనుక కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే 19 అండ్ అలాగే మీకు 25 కోచింగ్ అనేది ఉన్నాయి, బ్యాచెస్ ఉన్నాయి 26 19 26 ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి, ఇమీడియట్గా బయలుదేరండి. సో ఇకపోతే
విషయానికి వద్దాం. మరి సెలక్షన్ ప్రొసీజర్ 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఓఎంఆర్ బేస్డ్ లేదా ఆన్లైన్, ఏదైనా చెప్పొచ్చు. ఆ టైంలో సిచ్యువేషన్ బట్టి 2 రకాలుగా ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ మెడికల్ టెస్ట్ పెద్ద ఈజీగానే మనం బయటపడతాం, కానీ రెండే చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎగ్జామే చాలా క్రూషియల్. ఎగ్జామ్ కనుక నువ్వు సెలెక్ట్ అయినావంటే దాదాపుగా నీకు 70-80% 90% నీకు ఉద్యోగం వచ్చినట్టే. అవునా? కాబట్టి ఎందుకంటే వాకింగ్ టెస్ట్లో 100% సక్సెస్ అవుతారు అందరూ కూడా, మెడికల్ టెస్ట్ కూడా క్లియర్ అవుతుంది. సో ఇకపోతే విషయానికి వద్దాం. మరి సిలబస్ ఏముంటుంది? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ సిలబస్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన, అంటే జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ డ్యూరేషన్, 100 మార్కులు. జనరల్ మ్యాథమెటిక్స్ 100 క్వశ్చన్స్, 90 మినిట్స్, 100 మార్క్స్. సో 200 మార్క్స్ ఎగ్జామ్ అనమాట. జనరల్ స్టడీస్ వస్తే ఇక అన్ని సబ్జెక్ట్స్ అండి, కరెంట్ అఫేర్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జియాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటిక్స్, అన్ని సబ్జెక్ట్స్, ఆల్ ఓవర్ సబ్జెక్ట్స్ ఇలా ఇస్తారు సిలబస్ ఎప్పుడు ఇచ్చినప్పటికీ. కానీ అన్ని జిఎస్ మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఇకపోతే మ్యాథ్స్ దగ్గరకు వస్తే ప్యూర్ మ్యాథ్స్తో పాటు అర్థమెటిక్ రీజనింగ్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మెన్సరేషన్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది, జామెట్రీ ఉంది, ట్రిగ్నామెట్రీ ఉంది, ఆల్జీబ్రా ఉంది, ఎలిమెంటరీ నెంబర్ థియరీ అని ఉంది, అర్థమెటిక్ అని ఉంది. సో టోటల్గా ఇక్కడ మేజర్గా చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 టాపిక్స్ మేజర్గా ఇవ్వడం జరిగింది. సో 7 టాపిక్కి సంబంధించి మనము ఆన్లైన్లో కూడా క్లాసెస్ పెడతాం, ఆఫ్లైన్లో కూడా ఈ టాపిక్స్ని ఫోకస్ చేస్తూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ని బేస్ చేసుకుంటూ క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది 100 మార్కుల పేపర్ కాబట్టి. సో చాలా కీలకం జనరల్ మ్యాథమెటిక్స్ అనేది. కాబట్టి ఆఫ్లైన్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటాయి క్లాసెస్, ఇమీడియట్గా రండి. ఓకేనా? రైట్. ఇకపోతే విషయానికి వస్తే వాకింగ్ టెస్ట్. వాకింగ్ టెస్ట్ అంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు అయితే ఏమో 25 కిలోమీటర్లు 4 గంటల్లో వాక్ చేయాలి, అమ్మాయిలకైతే 16 కిలోమీటర్లు 4 అవర్స్ టైం అనేది ఉంటుంది. 4 అవర్స్ కామనే, అబ్బాయిలైతే 25 కిలోమీటర్లు, అమ్మాయిలైతే 16 కిలోమీటర్లు వాక్ చేయాలి. 2వ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం సెలక్షన్ ప్రొసీజర్. ఎందుకంటే మెడికల్ టెస్ట్ అనేది కామన్గానే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గత పేపర్ ఎలా వచ్చింది, ఏమేమి చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, దాని వెయిటేజ్ ఎలా ఉంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ మీద ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే మనం బయటపడతాం అనే అంశాలని నెక్స్ట్ వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన కానీ చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇమీడియట్గా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మోర్ అప్డేట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ.